నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గంలో ఉన్న మొక్కజొన్న కుసుమ వరి మిరప రైతులు చాలా తీవ్రంగా నష్టపోవడం జరిగిందని సంబంధిత వ్యవసాయ అధికారులు నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేయాలని మిరప కుసుమ మినుము మొక్కజొన్న వరి రైతులు డిమాండ్ చేశారు. ముఖ్యంగా రాత్రి కురిసిన వర్షానికి ఉయ్యలవాడ మండలంలో మేకలు పొట్టేళ్లు వైకి పైగా మరణించినట్లు యజమానులు తెలపడం జరిగింది. అంతేకాకుండా ఇంటి బయట ఉన్న కార్లు బైకుల మీద వడగళ్ళు పడటంతో ఆయా కార్లు బైకులు ధ్వంసమయ్యాయి. మిరప మొక్కజొన్న వరి మినుము కుసుమ పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుకున్నారు. నా పేరు రంగయ్యన. రెండు ముక్కలు చేయనిది మిరప రేపు పోయాలనుకున్నాము, కానీ వడగండ్ల వానతో మొత్తం పండు మొత్తం పగిలింది. కొమ్మలు కూడా ఇరిగిపోయినాయి, ఒక్క పూత కూడా పోయలే. దగ్గర దగ్గర అంటే 1 లక్షల దాకా పెట్టుబడి పెట్టినాం దీనికి. ఇది అది కూడా వచ్చాదో రాదో కూడా తెలియదు. మొత్తం నేలపాలైపోయింది ఈ వర్షానికి. ఏదైనా గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తే మేము కొద్దిగా గడ్డను పడతాం. నా పేరు వెంకటరామ సుబ్బయ్య, ఉయ్యాలవాడ. నేను ఇట 8 ఎకరాలు పెట్టినాను. ఇక అకాల వర్షానికి నష్టపోయినాను. 8 ఎకరాలకు 15 లక్షల దాకా అయింది. ఇక అకాల వర్షానికి చెందిపోయినాను. ఎన్నో కొత్త ఇది? రెండో కొత్తకు చెందిపోయినాను. వడగల్ల వాన, గాలి వాన తీసుకున్నంత అయిపోయింది.